Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena Toli Abhyardhi Kharaaru Ayane Endukante Epilo Ennikalaku Inka Rendella Time Undi Vipakshalanni Aikyanga Poti Cheyalanukuntunna Pottulu Inka Kharaaru Kaledu Evariki Enni Seatlu Evarevaru Ekkadi Nunchi Poti Chestarane Vishayamlo Evariki Clarity Ledu ఈ సందర్భంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రం తాను తెనాల నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలలో తాను తెనాల నుంచి బరిలో దిగుతానని అన్నారు. ఈసారి ఖచ్చితంగా విజయం తనదేనంటున్నారు ఆయన. తెనాల నియోజకవర్గం కొల్లిపరలో పర్యటించిన నాదెండ్ల మనోహర్ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తన హయాంలో తెనాలిలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. తెనాల నుంచి తాను గెలిచిన తరువాత మళ్లీ మంచి రోజులు వస్తాయని స్థానికులకు భరోసా ఇచ్చారు. తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాదెండ్ల మనోహర్. అంతకుముందు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్రావు కూడా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరఫున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు మనోహర్. తరువాత జనసేనలో చేరి 2019లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం గెలిచి తీరతానంటున్నారు. 2019లో తెనాలిలో టీడీపీ జనసేన వైసీపీ మధ్య త్రిముఖ పోరు జరిగింది. నాదెండ్ల 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2019 ఎన్నికలలో భీమవరం గాజువాక 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్. ఈసారి ఆయన తిరుపతికి మారిపోతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా పవన్ పోటీ చేసే నియోజకవర్గం మాత్రం ఫైనల్ కాలేదు. ఈలోగా నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారు. తెనాలి నుంచే పోటీ అంటున్నారు. అంటే పొత్తులు పెట్టుకున్న ఈ సీటు మాత్రం తనకు త్యాగం చేయాల్సిందేనని ఆయన పరోక్షంగా తెనాలి నుంచే పోటీ అంటున్నారు. అంటే పొత్తులు పెట్టుకున్న ఈ సీటు మాత్రం తనకు త్యాగం చేయాల్సిందేనని ఆయన పరోక్షంగా టీడీపీ బీజేపీకి హింట్ ఇచ్చేశారు.